ఫ్రీడమ్ ఫిజికలీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. ఏపీలో విజయవంతమైన వాలంటీర్ వ్యవస్థ తెలంగాణలో కూడా ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. ఇందిరమ్మ కమిటీ ఏర్పాటు చేస్తామని, ఈ కమిటీల నుంచి చురుగ్గా ఉన్న కార్యకర్తలు యువతను వాలంటీర్ గా ఎంపిక చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడగా, తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నల్గొండ పట్టణంలోని ఎంఎన్ఆర్ గార్డెన్ లో బుధవారం జరిగిన నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత జానారెడ్డి, నల్గొండ ఎంపీ అభ్యర్థి కందూరు రఘువీర్ రెడ్డి, గుత్తా అమిత్ రెడ్డితో కలిసి మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ రాబోతోందని తెలిపారు. గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో వార్డుకో వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని వివరించారు. నిరుపేదకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సంక్షేమ పథకాలన్నీ లబ్ధిదారులకు ఇంటికి చేర్చేలా వాలంటీర్లు పనిచేస్తారు అని అన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసిన వాళ్ళందరినీ కోఆర్డినేషన్ చేయడానికి నియోజకవర్గంలోని తన క్యాంపు కార్యాలయంలో, సచివాలయంలో తన ఛాంబర్ లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు. దీని ద్వారా ప్రజలకు మరింత దగ్గర అవుతామని కోమటిరెడ్డి చెప్పారు. దాదాపు 100 గ్రామాలు 40 కింద 150 వారి మండలానికి ఒకరు ఉంటారు. 6-7 లక్షల రూపాయలు దిగాలి, వాళ్ళకి ఇవ్వాలి. నా ప్రతి ఫౌండేషన్ ద్వారా ఆ కార్యక్రమాన్ని మేము చేయబోతున్నాము. ఒక రోడ్డు అయింది, ఒక ఎస్ఎంబిసి ఫలం కట్టి అయిపోయింది కాదు. కొందరు పేదవాళ్ళు అందరికీ నాయకులకు రాలేదు, అందరూ మంత్రి గారిని గెలవలేరు. అలాగే రుణమాఫీ అమలుపై కూడా కోమటిరెడ్డి కామెంట్స్ చేశారు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని, లేని పక్షంలో దేనికైనా సిద్ధమేనని సవాల్ విసిరారు ఆయన. హరీష్ రావు దొంగ రాజీనామా లెటర్లు రాసుకొచ్చారని, రాజీనామా ఎట్లా రాయాలో తెలియకపోతే నన్ను అడగాలని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. మోదీ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.